హాయ్, హలో, నమస్కారం. నా పేరు శ్రీలత. నేను బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి. సో ఈరోజు నేను మూడు టాపిక్స్ మీద చెప్తున్న చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాం. అది ఒకటి నేల కాలుష్యం, రెండు వాయు కాలుష్యం, మూడు జల కాలుష్యం. సో ఫస్ట్ నేల కాలుష్యం. నేల కాలుష్యం అంటే భూమి మీద విపరీతంగా జనాలు ప్లాస్టిక్ వాడుతున్నారు. సో ఇది కొంచెం చూస్తే ఇటు సైడు, ఈ ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం నీళ్ళలో కలవడానికి 50 నుంచి 100 సంవత్సరాల పైనే పడుతుందని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే వర్షాకాలంలో పడే వర్షాలు భూమిలో తొందరగా ఇంకవు. సో దానివల్ల నీటి కొరత చాలా వరకు ఉంటుంది. జనాలు డెవలప్డ్ ఏరియాలో మరీ విపరీతంగా ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్తున్నారు. ప్లాస్టిక్ తగ్గిస్తాం మేము, తగ్గిస్తాం అని మాటల వరకే చెప్తున్నారు, కానీ వాడకంలో అది శూన్యంగా తగ్గిస్తుంది. సో చాలా వరకు ప్లాస్టిక్ని తగ్గించాలి. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జల కాలుష్యం. ఈ కనిపించే ప్లేస్ మొత్తం ఒకప్పుడు బాగా నీటితో ఉన్న చెరువులాగా ఉండేది. సో రాను అక్కడ ఈ చెరువులో చాలా వ్యర్థాలు వేయడం వల్ల ఈ నీరు చాలా వరకు ఇంకిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ చెరువు ఇంకిపోయింది. సో ఈ చెరువు ఇంకిపోవడంతో కూడిక తీసి వృద్ధిలో తెద్దాం అనుకోవడం మానేసి ఈ చెరువు ప్లేస్ని మొత్తం తీసుకొని కన్స్ట్రక్టెడ్ ఏరియా మార్చేశారు. సో ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియాగా మారి మొత్తం చాలా బిల్డింగ్ లాగా కడుతున్నారు. సో ఇలా చెరువుల్ని కన్స్ట్రక్షన్ ఏరియాగా మార్చడం వల్ల మన రాబోయే తరాలకి చాలా వరకు నీటి కొరత ఉందని మనం చెప్పవచ్చు. సో చెరువులను కన్స్ట్రక్షన్ ఏరియాగా మార్చడం బదులు పూడిక తీసుకొని నీటి వృద్ధి అంటే నీరు వచ్చేలా వృద్ధి చేసుకుంటే అవి మనకి చాలా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి కానీ పశువులకు కానీ. సో మన చెరువుని మనం శుభ్రం చేసుకోవడం మన బాధ్యత. ఈరోజు మన థర్డ్ టాపిక్ వచ్చేసి గాలి కాలుష్యం. గాలి కాలుష్యం అనేది ఎక్కువగా ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే విషపూరిత పొగ వల్ల జరుగుతుంది. అంతేకాకుండా మనం అవసరానికి మించి చెట్లను నరుకుతున్నాం, కనీసం ఒక్క మొక్కను కూడా నాటి పెంచుకోవట్లేదు. ఇంకా రోడ్ల మీద తిరిగే వాహనాల వల్ల కూడా విషపూరితమైన గాలిని రిలీజ్ అవుతుంది. మనం కనీసానికి ఒక వారానికి ఒక చెట్టు అయినా నాటి నీరు పోసి పెంచితే ఈ సమస్య నుంచి మొత్తంగా కాకపోయినా ఎంతో కొద్దిగా బయటపడవచ్చు అని నమ్ముతున్నాం. సో అందరూ చెట్లు పెంచండి.